కడప జిల్లా చెన్నై జాతీయ రహదారి పాత రేణుగుంట బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న రేష్మ విధులు ముగించుకుని తన తండ్రి అక్బర్తో స్కూటర్లో వస్తుండగా తమిళనాడు నుండి కడప వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో రేష్మ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి అక్బర్కు గాయాలవడంతో 108 వాహనంలో తిరుపతి రియో హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ పంపించు ట్రాఫిక్ లో.